జపాన్ శక్తివంతమైన నేత మాజీ ప్రధాని షింజో అబేను హ్యాండ్మేడ్ గన్తో కాల్చి చంపాడు నిందితుడు టెత్సోయా యమగామి అయితే ఈ ఘటన జరిగి కొనసాగుతూనే కావస్తోంది వచ్చే నెలలో జరగనున్న జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు ఈ మేరకు జపాన్ మీడియా బుధవారం వెల్లడించింది జపాన్ ప్రభుత్వం సెప్టెంబర్ ఇరవై ఏడున మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలను నిర్వహించారని నిర్ణయించింది దీనిలో భాగంగా పలు ఏర్పాట్లను సైతం చేస్తోంది షింజో అబే అంత్యక్రియలో ప్రధాని మోదీతో పాటు పలు దేశ అధినేతలు కూడా పాల్గొనున్నారు టోక్యోలోని కిటానోమారు నేషనల్ గార్డెన్ లోని నిప్పన్ బుడోకన్ అరేనాలో ఈ వేడ్కోలు కార్యక్రమం జరగనుంది అధికారిక వేడ్కోలు కార్యక్రమానికి ప్రధాని హాజరవుతారని క్యోడో వార్తా సంస్థ తెలిపింది ఈ సందర్భంగా ప్రధాని మోదీ జపాన్ ప్రధాని ఫొమియో కిషోడయాతో కూడా ఆయన సమావేశమయ్యే అవకాశం ఉందని పేర్కొంది జపాన్ భారతదేశానికి కీలకమైన మిత్ర దేశాల్లో ఒకటి అయితే యునైటెడ్ స్టేట్స్ ఆస్ట్రేలియాతో పాటు సమగ్ర భాగస్వామ్యానికి సంబంధించిన క్వాడ్ ఫార్మాట్లో కూడా పాలు పంచుకుంటున్నాయి షింజో అబే మరణం జపాన్ వ్యవస్థలో అతిపెద్ద కుదుపుగా కారణమైందంటే అతిశయోక్తి కాదు ఓ మంచి అనుభవం కలిగిన పెద్ద మనిషిని జపాన్ కోల్పోయింది అబే మరణం జపాన్ మాత్రమే కాదు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది జులై ఎనిమిదవ తేదీ నారాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన్ని హ్యాండ్మేడ్ గంటో అతి సమీపం నుంచి కాల్చి చంపాడు టెచ్యా యమగామి ఘటన స్థలంలోనే యమగామిని పోలీసులు అదుపులోకి తీసుకోగా షింజో అబే ప్రాణాన్ని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు ఆయనపై హ్యాండ్ కన్తో దాడి చేసి చంపిన హంతకుడు టెట్సూయ యమగామి సైతం తను చేసిన పనికి ఇప్పుడు పశ్చాత్తాపంతో రగిలిపోతున్నాడు తన వల్ల జరిగిన తప్పిదానికి కారణం తల్లి అని ఆరోపిస్తున్నాడు తల్లి చేసిన తప్పిదం వల్లే తన జీవితం నాశనమైందని అంటున్నాడు యమగామి హత్యకు ముందు రోజు తను రాసిన ఓ బహిరంగ లేఖలో జనానికి తెలియని విషయాలను వివరించాడు లేఖ జనాన్ని ఆకట్టుకుంటోంది రాజకీయం ప్రకంపనలు సృష్టిస్తోంది టెచ్చుయా యమగామి తల్లి చర్చి ఏకీకరణ విధానానికి మద్దతుగా భారీగా విరాళాలు ఇచ్చుకుంటూ వెళ్లింది దానివల్ల ఆ కుటుంబం ఆర్థికంగా నాశనమైంది అప్పటికే ఉద్యోగం ఉపాధి లేని అస్థిరమైన జీవితం భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడం యమగామిని హంతకుడిగా మార్చినట్లు లేఖలో వివరించాడు యమగామి షింజో అబేను చంపిన హంతకుడే అయినప్పటికీ యమగామి కథ తెలిసాక చాలా మందికి సానుభూతి మూతలైంది ముఖ్యంగా మూడు దశాబ్దాల ఆర్థిక సామాజిక ఆటుపోట్లతో నలికిపోతున్న ఒక తరం మొత్తం అతనికి మద్దతుగా నిలుస్తోంది అతను మానసికంగా దృఢంగా ఉండాలని కోరుకుంటూ అతను ఉంటున్న జైలుకు కానుకలు పంపిస్తున్నారు అతనికి మద్దతుగా సంతకాల సేకరణ నడుస్తోంది అందులో అతని వాదనలు వినేందుకు సానుకూల స్పందన కోరుతూ ఏడు వేల మందికి పైగా పిటిషన్ పై సంతకాలు చేశారు ఒకవేళ అతని కనుక ఈ నేరం చేసి ఉండకపోతే అతని కథ తెలిసాక సానుభూతి ఇంకా ఎక్కువే జనాల్లో కలిగి ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది షింజో హత్యకు ముందు రోజు పశ్చిమ జపాన్ కు చెందిన ఓ బ్లాగర్ కు యమగామి ఓ కంప్యూటర్ టైప్డ్ లేఖను పంపాడు అందులో సమాచారం ప్రకారం తన తల్లి మతం మత్తులో అడ్డగోలుగా ధనం వృధా చేసిందని దానివల్ల తన యవన మొత్తం వృధా అయిందని ఆవేదన చెందాడు నాలుగేళ్ల వయసులో తండ్రి చనిపోయాడు తల్లి మతం మత్తులో పడిపోయి భారీగా విరాళలు ఇచ్చుకుంటూ వెళ్లింది తిండి కూడా పెట్టకుండా ఆ డబ్బును విరాళానికే కేటాయించింది చివరికి ఆస్తులన్నింటినీ అమ్మేసి అప్పుల పాలు చేస్తుంది ఆ అప్పులకు భయపడి నా సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడు ఎలాగోలా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నేను రెండు వేల ఐదు నుంచి మూడేళ్ల పాటు జపాన్ నావికా దళంలో మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఆఫీసర్గా పనిచేశా ఆ తర్వాత ఏ ఉద్యోగం దొరక ఖాళీగా ఉన్నా చివరికి రెండు వేల ఇరవైలో కాన్సాయలో ఓ తయారీ కంపెనీలో చేరాడు ఆర్థికంగా చితికిపోయి ఉన్న యమగామికి మానసిక సమస్యలు మొదలయ్యాయి విధి నిర్వహణలో అలసిపోయా చివరకు రాజీనామా చేశా నుంచి ఖాళీగా తిరుగుతున్నా అంటూ లేఖలో వివరించాడు యమగామి భవిష్యత్లో ఏం చేయాలన్న దానిపై తనకెలాంటి స్పష్టత లేదని తన గ్రాడ్యుయేషన్ ఇయర్ బుక్లో రాశాడు అంతేకాదు సోషల్ మీడియాలోనూ చర్చి ఏకీకరణ విధానాన్ని తప్పుపడుతూ పోస్టులు సైతం చేశాడు పంతొమ్మిది వందల యాభై నాలుగు సౌత్ కొరియా నుంచి మొదలైన యూనిఫికేషన్ చర్చి విధానం జపాన్కు చేరింది అయితే దానివల్ల తనలాంటి కుటుంబాలెన్నో ఆర్థికంగా నష్టపోయాయన్నది యమగామి లేఖ సారాంశం అయితే తన లక్ష్యం చంపడం కాదని ఆ విధానానికి మద్దతిస్తున్న ఓ మతసంస్థకు షింజోబే మద్దతును ప్రకటించడమే తనలో కసిని రగిల్చిందని యమగామి కన్నీళ్లతో చెబుతున్నాడు నా తల్లి చేసిన తప్పులతో నా జీవితం సర్వనాశనం అయింది అయినా పర్వాలేదు నేను చేసిన పని వల్ల ఈ విధానానికి ముగింపు పలికి తెచ్చాలు ఎన్నో కుటుంబాలు భవిష్యత్తులో నష్టపోకుండా బాగుపడతాయి అవేలాంటి గొప్ప వేతను చంపినందుకు పడుతున్నా అలాగని క్షమాభిక్ష కావాలని నేను కోరుకోను ఎందుకంటే నేను చేసిందే తప్పు చీకట్లు అలుముకున్న నా జీవితాన్ని త్వరగా శిక్షించి ముగించేయండి అంటూ ఓ జపాన్ మీడియా ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశాడు యమగామి ఇక షింజు షింజోబే హత్య జరిగినప్పటి నుంచి జపాన్ ప్రధానమంత్రి ఫ్యూమియో కిషిదా ప్రజాదరణ క్షీణిస్తూ వస్తోంది యమగామి లేఖ రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టిస్తోంది ఈ ప్రభావంతో తన క్యాబినెట్ లో మతపరమైన సమూహంతో సంబంధాలు వాళ్లను ఆయన తొలగిస్తూ వస్తున్నారు ఇది అక్కడ రాజకీయ సమీకరణాలను మార్చేలా కనిపిస్తోంది మరోవైపు అబే హత్య జరిగిన నలభై రోజుల తర్వాత ఘటనకు బాధ్యత వహిస్తూ జాతీయ పోలీస్ ఏజెన్సీ చీఫ్ కూడా తన రాజీనామాను ప్రభుత్వానికి సమర్పించారు నిజానికి షింజో అబే కుటుంబం మొత్తం జపాన్ అభివృద్ధికి బాసట్గా నిలిచింది ఆ కుటుంబం నుంచి వచ్చిన షింజో అబే ఓ ప్రపంచ స్థాయి రాజకీయవేత్త అద్భుతమైన నాయకుడు పారణాదక్షత గల వ్యక్తి జపాన్ కోసం అబే తన జీవితాన్ని అంకితం చేశారనడంలో సందేహం లేదు సుదీర్ఘ కాలం పాటు జపాన్ ప్రధియునిగా ఉన్న షింజో అబేకు భారత్ లోనూ మంచి పేరుంది రెండు వేల పదిహేను భారత వచ్చిన అబేను మోదీ తన నియోజకవర్గం వారణాసికి స్వయంగా తీసుకెళ్లారు అక్కడ ఇద్దరు నేతలు కలిసి గంగా హారతి కార్యక్రమాన్ని వీక్షించారు ఆ తర్వాత మూడేళ్లకు మళ్లీ భారత్కొచ్చిన అబే లోని బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు ఆ మరుసటి ఏడాది ప్రధాని మోదీ ఇండియా జపాన్ సమ్మిట్లో భాగంగా జపాన్లో పర్యటించారు ఆ సమయంలో షింజో అబే ఆయనకు తన వ్యక్తిగత నివాసంలో ఆతిథ్యం ఇచ్చి తమ మధ్య స్నేహాన్ని చాటుకున్నారు ఇక కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో అబేకు భారత రెండు అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ తో సత్కరించింది అబే తాత నొసూకే కిషికి కూడా భారత్ మంచి అనుబంధం ఉండేది అబే స్వయంగా ఈ విషయాన్ని ఉభయ సభలను ఉద్దేశించి అబే ప్రసంగిస్తూ భారత తొలి ప్రధాని నెహ్రూ పంతొమ్మిది వందల యాభై ఏడులో అప్పటి జపాన్ ప్రధాని తన తాతగారైన నొబుసూకేకు ఆతిథ్యం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు ఇక ఆర్థిక సంస్కరణవాదిగా పేరున్న అబే తన హయాంలో ఎన్నో ఆర్థిక విధానపరమైన సంస్కరణలను ప్రవేశపెట్టి ఆర్థికాభివృద్ధికి అభివృద్దికి కారకుడయ్యారు ఆయన అనుసరించిన ఆర్థిక విధానాలు అభినామిక్స్ గా పాపులర్ అయ్యాయి చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత ఇండెప్ లో మనం సంచుద్దాం స్టే దాస్